ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. స్టేడియం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 17న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఓవర్ టు యూ. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. ముగిసిన తర్వాత ఎన్నికల కోసం ఉపయోగించినటువంటి బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంకి చేరుకున్నాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో దాదాపుగా 799 అంటే దాదాపుగా 800 బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంకి చేరుకున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నది ఈ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం. పూర్తిగా ఇక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. లోపలికి వెళ్ళే వాళ్ళ దగ్గర పూర్తిగా ఐడి కార్డు ఉంటేనే వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మీడియా వాళ్ళకు కూడా అంటే 17వ తారీఖున జరిగేటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియకు మీడియా వాళ్ళకు కూడా పాస్లు ఇస్తే కానీ లోపలికి అనుమతి ఇచ్చామనేటువంటి మాటను క్లియర్గా జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం కదా లోపల దానికి ఎల్లుండి జరిగేటువంటి కౌంటింగ్ దానికి ఏర్పాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో మొత్తం దాదాపుగా 9 జిల్లాలు ఉన్నాయి. ఆ 9 జిల్లాల్లో ఎక్కడైతే పోలింగ్ బూత్లు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా తీసుకువచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. 17వ తారీఖు 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో ఏజెంట్ల సమక్షంలోనే ఉంచుతాం. ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామనేటువంటి మాట చెప్తున్నారు. ఆ ఓట్లన్నీ కూడా అంటే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఇట్లా ప్రయారిటీ మేరకు ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు కాబట్టి మొత్తంగా 50%కి పైగా ఒక్క ఓటు అన్న ఎక్కువ వస్తే వాళ్ళని వాళ్ళు గెలిచినట్టుగా కూడా అధికారులు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటు ముందుగా లెక్కిస్తారు. ఎవరికి కూడా పూర్తి స్థాయి అంటే 51% ఓటు శాతం రాకపోతే రెండో ప్రయారిటీ, మూడో ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తారు. ఆ విధంగా ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. నార్మల్ జరిగేటువంటి ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలకు చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంట్లో రెండో ప్రయారిటీ కూడా చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అనలిస్టులు వీళ్ళందరూ భావిస్తున్నారు. 63.86% పోలింగ్ నమోదైంది. అంటే గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగానే పోలింగ్ నమోదైంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. 17వ తారీఖు అర్ధరాత్రి లేదంటే 18వ తారీఖు ఉదయము ఫలితం బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అదే రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఏమైనప్పటికీ చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకొని ఇండిపెండెంట్లు కూడా చాలా పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారు. 93 మంది ఈ పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది 17వ తారీఖున కౌంటింగ్ ప్రారంభమై ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. వీడియో బాలకృష్ణతో శ్రవణ్, V6 న్యూస్ సరూర్ నగర్ నుంచి.